సినిమా మొత్తం మీద ఎక్కడైనా ఈ షార్ట్ అనే ఒక ఎక్కడైనా టెన్షన్ వచ్చిందా? టెన్షన్ వచ్చింది ఎక్కడ? మన డెత్ సీన్ అప్పుడే. ఓ హాస్పిటల్ సీన్. హాస్పిటల్ సీన్లో ఇప్పటికీ ఇందాక నేను ఆ డైలాగ్ చెప్పాను చూడండి, మణిగణ అక్కడ ఎక్కడో ఒక పదం మిస్ అయింది, ఆ పదం ఉండాలి, దాన్ని కలపాలి, అది లేకుండా రాశాడు, నాకేమో అది వచ్చేస్తుంది. కరెక్ట్ చేశారా? అప్పుడు కరెక్ట్ చేశా, అయినా అదే కొట్టింది. దానివల్లనే 4-5 టేకులు అయినాయి ఆ రోజు. 9 టేకులు దానివల్లే, లేకపోతే ఇరిటేషన్ రాలేదు రెడీ. అన్ని 1 మూర్లు వెళ్తా ఉంటే మీకు ఇరిటేషన్ రాలేదు? నా మీద కోపం రాలేదా? నాకు టెన్షన్ అది. మీ మీద కోపం రాలేదు, ఇరిటేషన్ రాలేదు, నా మీద నాకు పట్టుదల వచ్చింది. సారీ సార్, అనేవాడు అలాగే ఉన్నారు మీరు టెంపర్. నేను ఎక్కడ, నేను ఇందాక దానికంటే బాగా చేసి బా ఏం చేశాడు రా బ్రహ్మారం అనిపించుకోవాలి అని ఆ దర్శకుడి కళ్ళలో సంతృప్తిని చూడాలనే కోరిక తప్ప ఏంటి తిడుతున్నాడు మళ్ళీ వన్మోర్ అంటాడేంటి, బాగానే ఉంది కదా, ఇది రెండు చేసి కట్ చేసుకుని పెట్టుకోవచ్చు కదా, ఇలాంటి దరిద్రమైన ఆలోచనల వైపు వెళ్తే ఇన్ని వందల సినిమాలు చేసేవాడిని కాదు. ప్రకాష్ రాజు గారితో కాంపిటీషన్ ఫీల్ అయ్యారా మీరు ఎక్కడైనా ఏ సీన్లో? నేను భయం, కాంపిటీషన్ పక్కన పెట్టి భయపడేవాడిని. ఎందుకు భయపడేవాడిని అంటే దట్స్ నాట్ మై సబ్జెక్ట్. ప్రకాష్ రాజు రమ్మను కామెడీలోకి, నా కామెడీ జోన్లోకి రమ్మను, ఆడుకుంటా. కానీ అతని జోన్లోకి నేను వెళ్ళా, భయం ఉండదు, భయం ఉండాలి. భయం లేకుండా నేను చాలా గొప్ప నటుండి అదిరిపోద్ది నా నటన అనుకుంటే ప్రకాష్ రాజు మనకు కుప్పిగంతులు ఎలాగా? అదే నాకు చాలా గొప్ప అనిపించింది అండి. అది మీకు ఆ యాటిట్యూడ్ ఎప్పుడు చూడలేదు. నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. అవును, భయం ఒక ఒక అబ్బో నాకు క్షమించవలసింది నేను కాదు రాధేయ అన్నప్పుడు వాడి కళ్ళు, కళ్ళలో మాట్లాడే విధానం, ఇటువంటి నటుడి చేత నిజమైన రంగ మాట్లాడడం అనిపించాలి. అనిపించాలి అంటే అవనికి వెలుగులు చిమ్మే ఆదిత్యుడు అంధకారంలో తోశాడు. ఇది డైలాగ్. అవని భూమి, అవనికి వెలుగులు చిమ్మే, భూమికి వెలుతురునిచ్చే ఆదిత్యుడు సూర్యుడు అంధకారంలో తోశాడు. అప్పుడు 4 వేరియేషన్స్ ఒక సెంటెన్స్లో రావాలి. అవని భూమాత, అవనికి వెలుగులు చిమ్మే ఆదిత్యుడు అంధకారంలో. ఆ నిస్సహాయత కనపడాలి. ఇంత భగవంతుడి దేవల్ల ఆ తెలుగు డిక్షన్ ఇదంతా ఉంది కాబట్టి ఇదంతా రంగరించుకొని వాడు ముందు అన్నప్పుడు నిజమైన రంగ మార్తాడు నువ్వురా అన్నప్పుడు ఆడనటానికి నేను అనిపించుకోవటానికి సరిపోతాను. పర్ఫెక్ట్ క్యారెక్టర్ అనే అసెస్మెంట్ అని కృష్ణవంశీని అంటారు. సూపర్. అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బంది పడతాను, భయం ఎక్కువ. ఇప్పుడు పర్మిట్ రూమ్ సీన్లో కొంచెం పర్సనల్ వెళ్తాను, మరి లేదంటే తీసా. పర్మిట్ రూమ్లో భార్య గురించి బాధపడతా ఉంటా. ఎక్కడైనా అమ్మ గుర్తొచ్చిందా? ఎవరు మా మిస్సెస్? అసలు నేను నాటకాలు వేసింది నాకు తెలియదు, నాటకాలు నాకు తెలియదు. నేను లేట్గా ఇంటికి రావడం అసలు తనకు తెలియదు. ఇది ఇందులో అక్షర సత్యం కూడా వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా చెప్తున్నా మాట. నేను ఎందుకంటానంటే నేను అలా వెళ్ళేవాడిని కాదు అనడానికి లేదు నాకు. నువ్వు చాలామంది నన్ను డైరెక్టర్స్ ఏమయ్యా సిక్స్త్ తర్వాత చేయనంటే ఇంటికెళ్ళి ఏం చేస్తావు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఇంటికెళ్ళి ఏం చేస్తాననేది కాదు, నీకు పర్సనల్ టైం, అసలు పర్సనల్ టైం కూడా కాదు. ఇంటికెళ్ళి ఏం చేయాలో నీకు తెలియదు, నాకు తెలుసు. ఇంటికెళ్ళి ఎలా బతకాలో నాకు తెలుసు, మీకు తెలియదు. మీకు తెలియని విషయాన్ని నన్ను అడుగుతారు ఎందుకు అని లోపల అనుకునేవాడిని, సైలెంట్గా ఉండేవాడిని. కాబట్టి అసలు ఆ ఎక్స్పీరియన్సే నాకు తెలియదు. ఇప్పుడు చక్రపాండలా కాకుండా ఇంకో విషయం చెప్పనా, నాకు తాగుడు తెలియదు. అవును తెలుసు, ఆ విషయం నాకు తెలుసు. నేను ఒక ఇంతవరకు నా లైఫ్లో ఒక చుక్క ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎందుకండి అండి? ఎందుకనే వెళ్ళలేదు అసలు. అసలు నేను అదే చెప్తున్నా, టచ్ చేద్దాం అని కూడా అనిపించలేదు. ఇప్పుడు ఇంత అసలు నీకు అదే ఆశ్చర్యం. హైదరాబాద్ 8 తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకు చెప్తా, ఎందుకంటే నాకు తెలియదు. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ గో అవుట్. వాట్ ఈస్ అవుట్ సైడ్ అనేది ఓ పిచ్చి ఫిలాసఫీ. అది ఎవరికి చెప్పినా కూడా పెద్ద నువ్వు వెళ్ళవు కదా అని
పెద్ద పుడింగ్లాగా మావి చెప్తాడు ఏంటి అని నేను ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి షూట్గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. తాగాలని ఎందుకు నాకు తెలుసు కదా, ఎందుకు తాగాలనిపించాలి చెప్పు. సరదా ఫ్రెండ్స్ అదే అదే సెలబ్రేషన్, ఆ సరదాల్లో ఇది లేదు నాకు అంతే. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా బొమ్మలు వేసావా? లేదు. ఎందుకే లేదు? ఒక్కసారి నువ్వు వేయాలనిపించలేదా? అంటే ఏం చెప్తావు? కరెక్ట్, దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ యూ. కాబట్టి ఎందుకు చేయలేదు, ఎందుకు వచ్చిందంటానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది, ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒకడు గుళ్ళోకి వెళ్తే హ్యాపీగా ఉంటాడు, ఒకడు బ్రోతల్ హౌస్కి వెళ్తే హ్యాపీగా ఉంటాడు. వాడి హ్యాపీనెస్ అక్కడుంది, వీడి హ్యాపీనెస్ ఇక్కడ ఉంది. దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఆ దృక్కోణం నువ్వు చూసే విధానంలో తేడా ఉండొచ్చు. నీకు ఎందుకు అలా అనిపించలేదు?